నిధులను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తూ నేరుగా బీజేపీకి ఓటు వేయాలని కోరే దిశగా బీజేపీ వెళుతోందని ఆయన చెప్పారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణ వాటర్ క్లియరెన్స్ తీసుకుంటే ఐకానిక్ బ్రిడ్జ్ కమ్ డ్యామ్ కట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని టీజీ వెంకటేష్ తెలిపారు. కూడా గత 4 సంవత్సరాలుగా చాలా ఓపిక గా చాలా పేషెన్స్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు సరిగా లేకున్నా డెమోక్రసీ కంట్రీలో రాజ్యాంగ పరంగా ఎంతవరకు ఇంటర్ఫేర్ కావాలో అంతవరకే ఇంటర్ఫేర్ అయితే ముందుకు పోతున్నది. కేంద్ర ప్రభుత్వం కని విని ఎరగనట్లు బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తున్నది. స్టేట్ గవర్నమెంటు ఆ ఫండ్స్నంతా ఇన్ఎఫిషియన్సీగా ఫైనాన్స్ లోటుబాట్లు ఉన్నందున స్టేట్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క స్కీమ్ ఈ స్కీము ఆ స్కీమ్ లేకుండా ప్రతి ఒక్క స్కీముకు బొక్కలు పొడుస్తున్నారు. మోదీ గారి ప్రభుత్వం దీని మీద చాలా బాధకరంగా తీవ్రంగా తీసుకుంటున్నారు. ఈ వచ్చే మేకు 4 సంవత్సరాలు అవుతున్నది. 5వ సంవత్సరం ఎలక్షన్స్ ఉంటాయి. 24లో ఎలక్షన్స్ ఉంటాయి. 24 ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని గ్రాంట్స్ ఇచ్చినా ఇంత అనుకూలంగా మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఈ గవర్నమెంట్ పనులు చేయలేకపోయినది. బీజేపీకే మీరు డైరెక్ట్గా ఓటు వేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే పంతాలో ముందుకు పోతామని బీజేపీ ప్రభుత్వం